పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పార్లమెంటు భవన సముదాయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి త్వరలోనే సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంటు ప్రాంగణంలో మోహరించనున్నారు ప్రస్తుతం పార్లమెంటు భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ ఢిల్లీ పోలీస్ సీఆర్పీఎఫ్ దళాలు కూడా సీఐఎస్ఎఫ్ కిందే పనిచేయనున్నాయి లోక్సభలోకి దుండగులు ప్రవేశించి రంగుల పొగుతో అలజడి సృష్టించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పార్లమెంటు భవన సముదాయంలో సెక్యూరిటీ బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పార్లమెంటు భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ సీఐఎస్ఎఫ్ ను ఆదేశించినట్లు వెల్లడించాయి ఈ సర్వే అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలుస్తోంది కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ భద్రతా బృందాలతో కలిసి ఈ వాతావరణంలో సర్వే చేపట్టనున్నారు ఈ ప్రక్రియ అనంతరం పాత కొత్త పార్లమెంట్ కాంప్లెక్సులు వాటి అనుబంధ భవనాలు అన్నింటినీ సిఐఎస్ఎఫ్ భద్రత కిందకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి వస్తే పార్లమెంటు భద్రత మరింత పటిష్టం కానుంది విమానాశ్రయాల తరహాలో చేతులు డిటెక్టర్ల సాయంతో వ్యక్తులను ఎక్స్రే మెషీన్లతో వారు తీసుకొచ్చే వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు బూట్లు హెవీ జాకెట్లు బెల్టులు ట్రేలో పెట్టించి స్కానర్ ద్వారా తనిఖీ చేస్తారు ఇంతకు ముందు ఈ తరహా భద్రతను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించారు సిఐఎస్ఎఫ్ కింద ప్రస్తుతం పార్లమెంటు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంటు సెక్యూరిటీ సర్వీస్ ఢిల్లీ పోలీస్ సిఆర్పిఎఫ్ కు చెందిన పార్లమెంటు డ్యూటీ గ్రూప్ బృందాలు కూడా పనిచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు అణు ఏరోస్పేస్ డొమైన్ సివిల్ ఎయిర్పోర్టులు ఢిల్లీ మెట్రో వద్ద సిఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది డిసెంబరు పదమూడున పార్లమెంటులో ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి లోక్సభలోకి తూకి గందరగోళం సృష్టించారు రంగుల పొగను వెదజల్లారు అదే సమయంలో పార్లమెంటు భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిని కూడా అదుపులోకి తీసుకున్నాయి ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది భద్రతా వైఫల్యం కారణంగా ఇప్పటికే ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు